విధంగా సింగ్ అలడం జరిగింది చూడండి సింగతో అయితే మీకు చేపలు పట్టే విధానాన్ని మేము చూపించబోతున్నాం ఇదిగో చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు చేపల వేటకి వెళ్తున్నాను ఇది సింగ్ అయితే తయారు చేసుకున్నాం తయారు చేసుకోవడం అయిపోయింది సింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది చేపలు పట్టే సింగ్ ఎదుబద్దులతో కట్టిన సింగ్ అది నేనైతే ఇప్పుడు చేపలు నీరు పడే ప్రదేశానికి అయితే వెళ్తున్నాను నేను నాతో పాటు రండి సింగ్ వదిలాక మేము తెల్లారుజామున అయితే వెళ్తాం పడే లేదో పడితే చేపలు తెచ్చేస్తాం ఇదిగో చూడండి నీరు నీరు పారే ప్రదేశానికి అయితే వచ్చాను నేను ఈ మా పంట పొలాల్లో ఈ పంట పొలాల దగ్గర అయితే చేపలు ఉన్నాయి ఇక్కడైతే నేను అగ్గుతున్నాను సింగ్ నాతో పాటు కుక్కలు కూడా వచ్చాయి చూడండి ఏ విధంగా ఉగ్గాలో చూపిస్తాను మీకు మొదటిగా నీరు పారే ప్రదేశానికి అయితే నేను వచ్చాను చూడండి ఈ విధంగా అయితే నీరు పారే ప్రదేశానికి అయితే వచ్చాను నేను ఈ విధంగా అయితే వదులుకోవాలి సింగ ఎదురుబద్దలతో తయారు చేస్తే సింగ ఇదే ఈ విధంగా అయితే మనము ఉంచుకున్నాం ఉంచుకున్న తర్వాత ఈ విధంగా అయితే వదులుకోవాలి నీరు నీరు పారే ప్రదేశంలో అయితే నేను ఉంచుకున్నాను అది సింగ్ నేనైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాను ఇప్పుడైతే నేను ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళి చూస్తాను పడేయలేదా దాన్ని బట్టి మీకు చూపిస్తానా నేను నేను ఉంచిన సింగ దగ్గరికి అయితే వెళ్తున్నాను పొలం గట్ల కడ నీరు పారే ప్రదేశానికి అయితే నేను వెళ్తున్నాను చూడండి ఇక్కడ చేపలు పడేయలేదు మీకు చూపిస్తానా చేపలు పడేయలేదు ఏ విధంగా పడుంటే చూపిస్తాను మీకు ఉన్నాయో లేదో మరి చూద్దాం నేనైతే సింగ వదిలిన దగ్గరికి అయితే వచ్చాను చేపలు ఉన్నాయి లేదో చూద్దాం మీకు చూపిస్తానా ఈ విధంగా అయితే మేము కట్టుకున్నాం ఇది ఇది ఇలాగ తీసుకొస్తే చేపలు ఉన్నాయి లేదా తెలిసిపోద్ది చూడండి చూపిస్తాను ఉన్నాయో లేదో పడేయలేదు మనకు తెలియదు చూద్దాం బాగా ఉంటే చేపలు అయితే పడినట్టు ఉన్నాయి చేపలు అయితే పడ్డాయి ఫ్రెండ్స్ చూడండి ఇది కనిపిస్తున్నాయా దగ్గర చూడండి ఇవి అవుగో చూడండి చేపలు చేపలు అయితే లోన పడ్డాయి ఇగో చూడండి ఇప్పుడైతే నేను వెళ్ళిపోతున్నాను ఇంటికి వెళ్ళక మీకు పూర్తిగా చూపిస్తాను క్లియర్గా మళ్ళా కట్టేస్తుంది ఇది ఇప్పుడైతే నేను వెళ్ళిపోతున్నాను ఓ చేపలు పడిపోయాయి పడిపోతుంది అదే పాకొచ్చాను చేపలు అయితే మీకు దగ్గర నుండి చూపిస్తాను ఇప్పుడు చూడండి కింద పోద్దా
ఇదిగో ఈరోజు అయితే చేపలు పడ్డాయి ఇక్కడ ఉన్నట్టే. ఇవైతే తాటిమెట్లు అంటాం మేము. వెళ్ళిపోతున్నాయి ఇట్లాట మాటలు అయితే వేసేద్దా. వీటి యొక్క కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇటువంటి సింగతో అయితే మేము ఈజీగా పడతాం చేపలు అనేది. ఈ విధంగా మీరు ఎప్పుడైనా తయారు చేసుకునే విధంగా మా అలాగా వదిలినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి.